కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసభాసగా మారింది. కౌన్సిల్ సమావేశం నుండి కౌన్సిలర్లు వాకౌట్ చేశారు. మున్సిపాలిటీలో నిబంధనలకు విరుద్ధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఎలా భర్తీ చేస్తారంటూ కౌన్సిలర్లు నిరసన వ్యక్తం చేశారు. చైర్మన్ మున్సిపల్ అధికారుల తీరును నిరసిస్తూ కౌన్సిలర్లు వాకౌట్ చేశారు. 30 మంది కౌన్సిలర్లలో 24 మంది వాకౌట్ చేశారు. కోరం లేకపోవడంతో చైర్పర్సన్ గండేపల్లి సూర్యావతి సభను వాయిదా వేశారు. గతంలోనే అవుట్సోర్సింగ్ ఉద్యోగాల నియామక అంశాన్ని కౌన్సిల్ ఎజెండాకు తీసుకురావాలని కౌన్సిలర్లు తెలిపారు. అయినా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల అంశాన్ని ఎజెండాకు తీసుకురాకుండా కమిషనర్ యథావిధిగా కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించడంపై కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్పర్సన్ అధికారులతో కుమ్మక్కై ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ కౌన్సిలర్లు ఆరోపించారు. అక్కడికి వెళ్తాడు.